చూడండి మీకు కొన్ని కోతులను చూపిస్తాను ఇక్కడ. హాయ్ నేత్ర, హ్యాపీ సంక్రాంతి నేత్ర. సేమ్ టు యు, మీకు కూడా హ్యాపీ సంక్రాంతి. అనయ్య, గైడ్స్ ఎంత దూరం వెళ్ళినాయి? ఎన్ని ఎన్ని పోయినాయి? హ్యాపీ సంక్రాంతి. గైడ్స్ ఎన్ని పోయినాయి? నో కామెంట్స్. హ్యాపీ సంక్రాంతి. మా భువనగిరి గుట్ట ఇప్పియాల మీ అందరికి చూపిస్తా ఒక్క నిమిషం. అది మా భువనగిరి గుట్ట చూడండి. అమ్మో వైశు కూడా కైటెక్కిస్తుంది. అయ్యో దప్పెందుకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్. వీళ్ళు కైట్స్ ఎక్కి చలిసిపోతే తినడానికి ఇలా మురుకులు, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ కూడా తెచ్చి పెట్టుకున్నారు. పెద్దమ్మ హాయ్ అప్పు. ఈరోజు నైట్ ఏదో అక్కడ కళ్యాణం చేశారు, గోదాదేవి కళ్యాణం. అండ్ భువనగిరి గుట్ట ఏ కంపెనీ? ఏమేమి చేశారు ఇప్పుడు పిండి వంటలు? గట్టిగా చెప్పు. బెల్లం అప్పాలు చేసినాము, మురుకులు చేసినాము, అప్పాలు చేసినాము. నువ్వుల ముద్దలు? నువ్వుల ముద్దలు ఏం చేయలేదు మేము. మాకు చేసుకుంటాం. అప్పుడు మీ అక్క ఉన్నప్పుడు ఏమేమి చేపించేది మీతో? అత్త వాళ్ళు ఉన్నప్పుడు సంతనాలు చేసేది, గట్టిగా మాట్లాడుకోవాలి. లడ్డూలు చేసేది, ముగ్గులు చేసేది, నువ్వుల లడ్డూలు చేసేది. మా అత్త వాళ్ళు అంతా పని అయిపోయేదాకా కయ్యకయ్య అనేది వంట చేస్తుంటే తిని చేసేదాకా తిన్నాక నిమ్మలు మాగేది. అప్పుడు అప్పుడు అందరితో మంచిగా మాట్లాడాలి. అప్పుడు చుట్టాలు చాలా మంది వచ్చారు కదా మన ఇంటికి. ఆడబిడ్డ వాళ్ళు అందరూ చుట్టాలు అందరు చాలా మంది ఉండేది ఇంట్లో. దానివల్ల చేసి నాకు 50 ఏళ్ళు పెళ్ళి పెళ్ళైంది నుంచి నేను అన్నీ చేసుకొని వస్తున్నాను ఇప్పటిదాకా. ఇప్పటికి నా సంసారం అయిపోయింది. హ్యాండ్ ఓవర్ కూడా అయిపోయినాయి. అన్ని పెళ్ళిళ్ళు పేరాటాలు అన్నీ అయిపోయినాయి. మళ్ళీ మన్మరాళ్ళు అన్నీ అలా అయిపోయింది. నాకు ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫుల్ రెస్టా? ఏమేమి చేపిద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? రెస్ట్ అయింది. అప్పుడు నాయనమ్మ తింటేదా ఏమన్నా వేయకుండా? వచ్చిన పని అయిపోయింది. అన్నం తినంగానే పైకి ఎక్కేది. పెద్ద నాయన ఉన్నప్పుడు తినంగానే దోచి మీదకి లాల్చి కూడా కుట్టించుకున్నాను. మీరు ఎక్కి బట్టలు ఎక్కించి అవును. అప్పుడు మిర్చీలు బజ్జీలు ఒకటే ఎక్కించేది. కాసేపు 5 గంటల దాకా మీదనే ఉంది. అవును, అప్పుడు మిర్చీలు బజ్జీలు అవన్నీ తెచ్చుకొని బయట తినేవి కాకుండా కూర్చునేది.
చాలు.